నాకు డౌట్ ఏంటి పెళ్ళికి ముందు అమ్మాయిని టెస్ట్ చేస్తే మంచితో కాదో తెలిసిపోతుంది కదా yes కానీ పెళ్ళికి ముందు అమ్మాయిని టెస్ట్ చేయలేదనుకో పెళ్ళికి ముందు అనుమానము రాలేదనుకో పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సంసారం చేశాక ఇప్పుడు పెళ్ళ మీద డౌట్ పడ్డామనుకో ఇప్పుడు ఆ డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి పెళ్ళికి ముందు నా పెళ్ళం శీలవతో అవునో కాదో అనే డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి పెళ్ళాం గురించే కానీ ఈ డౌట్ అవును ఈ గ్లాసుల్లో ఉన్నది బ్రాందీ ఈ బ్రాందీ ఒరిజినల్ డూప్లికేట్ అని మనం టెస్ట్ చేయబోతున్నాం ఇలా మండితే ఇది ఒరిజినల్ ఇప్పుడు ఈ ముందు ట్రై చేద్దాం మండలేదు అంటే ఇది డూప్లికేట్ ఇది ఒరిజినల్ బ్రాందీ ఇది డూప్లికేట్ బ్రాందీ నాకేమీ అర్థం కాలేదు నా డౌట్ క్లియర్ కాలేదు క్లియర్ కావడానికి ఏముందిరా మండితే సీత మండకపోతే ఖాన్ సింపుల్ నేను అడుగుతుంది నా పెళ్ళం గురించి అక్కడికే వస్తున్నా నీ పెళ్లి జరిగింది ఆ రోజే నీ శోభనం మీ ఆవిడ శోభనం గదిలోకి వచ్చింది సిగ్గుతో తలుపేయకుండా తలుపు దగ్గర నిలబడింది రా అని పిలిచావు సిగ్గుతో దగ్గరకు వచ్చి నిలబడింది కూర్చో అన్నావు సిగ్గుతో కూర్చోలేదు నువ్వు బలవంతంగా కూర్చో అని కూర్చోబెట్టావు సిగ్గుతో భయంతో నీ పక్కన కూర్చుంది ఇలా చెయ్యేశావు సిగ్గుతో తల దించుకుంది అలా భుజం మీద చేసావు నీ పెళ్ళం సిగ్గుతో కంగారుగా భయపడుతుంది సిగ్గుతో భయంతో అడిదిరిగి పడుకుంది తిరిగి ఇటు అని ఇటు తిప్పావు సిగ్గుతో భయంతో ఇటు తిరగల అప్పటికి తెల్లారి నాలుగైంది కోడి అని కోతేసింది అయినా నీ దగ్గరికి రాలా కోపం పెరిగిపోయింది వద్దా విడకలిచ్చేయి వెళ్ళిపో నేనంటే నీకు ఇష్టం లేదంటే అని బెదిరించావు ప్రేమతోనే సిగ్గుతో భయంతో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళలేదు అక్కడే సిగ్గుతో భయంతో పడుకుంది ఇలాగా శోభనం గదిలో నీకు నీ పెళ్ళం మధ్య జరిగితే నీ పెళ్ళం సీత ఇన్ కేస్ నీ శోభనం అలా జరగలేదు నీకు పెళ్ళయింది అదే రోజు శోభనం నీ పెళ్ళం గదిలోకి వచ్చింది అలా చేస్తే ఖాన్ హాయ్ ఐ ఫైన్ యు టెల్ మీ హౌ ఆర్ యు ఐ యామ్ బిజీరా ఐ విల్ క్యాచ్ యు అప్ టుమారో బై హే ఫోన్ తీసుకో ఓకే పేరేంటి శిరీష శిరీష బ్యూటిఫుల్ నేమ్ థ్యాంక్ యూ
సీరియస్ గా చదువుతున్నావు? ఏం బుక్? అయ్యన్ రన్ రాసిన బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? శిరీష, yes, నీ పేరు సూపర్. థాంక్ యూ. నీ హైట్ ఇంకా సూపర్. థాంక్ యూ. స్టార్టింగ్ వాట్? ఏంట్రా మీరు మాట్లాడేది? కూల్ కూల్ కూల్. మా వాడి డౌట్స్ ను కొంచెం క్లియర్ చేసుకుని చెప్పు శిరీష. లేక ప్యాడింగా చెప్పు శిరీషా. యూ రాక్. హే, మైండ్ యువర్ టాక్. హే హే, ఆడాలని డైరెక్ట్ గా అడిగితే సిగ్గుపడతారా? మనమే టెస్ట్ చేసుకోవాలి. బ్రదర్, నీ పేరేంటి? సాయి. సాయి, ఈ ఫింగర్ ఒరిజినలేనా? ఒరిజినలే. లోపల బోన్ ఉందా శీల? బోనే. బోనేనా? బోనే. సాయి, ఇలా బ్లడ్ వస్తుందంటే బోనే. బోనే. బాబు, నీ పేరేంటమ్మా? వర్షిత్, ఇది ఒరిజినలేనా? లోపల ఏమైనా ఆపరేషన్ చేశారా అమ్మా? చెప్పడా సిగ్గుపడుతున్నావు? నన్ను టెస్ట్ చేయబడ్డావా? చెక్ అండ్ కమ్ ప్లీజ్. కమ్ 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 మై డియర్ ఫ్రెండ్, కమ్ అండ్ చూడు. భయ్యా, ఆడదాన్ని పొగిడితే పడుద్ది, తిట్టేమనుకో ఎదురు తిరుగుద్ది, పడదు. ఐ లవ్ యూ అంటే ఇష్టపడతారా? రిక్షా వాళ్ళలాగా, ఏ రిక్షా ఇట్రా వస్తావా? అమ్మాయిని పట్టుకొని, అమ్మాయి వస్తావా, నువ్వు వస్తావా, బెడ్రూమ్కి వెళ్దావా అంటే వస్తారా? మగాడికి పెద్ద పెద్ద మెషాలు ఉంటేనో, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనో, పెద్ద పెద్ద కార్లు ఉంటేనో ఆడద పడదరా? ఫర్ ఎగ్జాంపుల్, అమితాబ్ బచ్చన్ వచ్చాడు ఇక్కడికి. అమితాబ్ బచ్చన్ వచ్చాడు, వచ్చాక ఈ అమ్మాయిని చూశాడు. అయ్యా అమితాబ్ బచ్చన్, నేను హైటు, నువ్వు హైటు, నువ్వు నాకు నచ్చావు, నాతో ఎంజాయ్ చేస్తావా? నాతో బెడ్రూమ్కి వస్తావా? నాతో ఎంజాయ్ చేస్తావా? నన్ను లవ్ చేస్తావా? నాతో ఎంజాయ్ చేయి, నీకు హ్యాపీగా ఉంటుంది. అప్పుడేముంటది? రాస్కెల్ అమితాబ్ బచ్చన్ నన్నంతే బ్యాడ్గా మాట్లాడా, చూపిట్ అమితాబ్ బచ్చన్ అని ఏడుస్తుంది. అదే అమితాబ్ బచ్చన్ వచ్చేసి, వాడి జరుగుతుండే వాడే ఫెంటాస్టిక్ ఫిగర్, యూనో, మీరు చాలా బాగున్నారండి, క్యూట్ గా ఉన్నారు, నేనెంతో మంది హీరోయిన్స్ చూశాను, కానీ వాళ్ళందరికంటే మీలో ఏదో తెలియని జెల్ ఉందండి. యు ఆర్ హ్యావింగ్ లవ్లీ ఫేస్, వెరీ స్మార్ట్ అండి మీరు అని అమితాబ్ బచ్చన్ పొగిడాడు అనుకో, అయ్యా బాబోయ్ వాడే ఫెంటాస్టిక్ మ్యాన్ అమితాబ్ బచ్చన్, డైరెక్ట్ గా అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళి, అమితాబ్ జీ మీరు నన్ను పొగిడారు, డేటింగ్ చేద్దామా అని డైరెక్ట్ గా బచ్చన్ ఇంటికి వెళ్తుందిరా. పొగుడుతూనే ఉండాలరా ఆడదాన్ని, పొగడాలరా? డబ్బుకు పడదురా ఆడది, పొగడాలరా? ఆడదానికి మన అవసరం కూడా ఉంటుందిరా, మనకి ఆడదాని అవసరం లేదు. ఒక అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మాయి దగ్గరికి పోవాలనిపిస్తుంది, అలాగే అమ్మాయికి అబ్బాయి కనపడగానే చూడాలనిపిస్తుంది, వాడు నన్ను చూస్తే బాగుండు, వాడు నన్ను బుద్ధి పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది, వాడు నన్ను లవ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళకి ఉంటుందిరా ఫీలింగు, మనకేనా? వాళ్ళకి ఉండదా ఫీలింగు, మనకేనా? వాళ్ళకి ఉంటుందిరా ఫీలింగు, వాళ్ళకి కూడా మనలాగే కిక్ ఉంటుంది, వాళ్ళకి కూడా మనలాగే కోరిక ఉంటుంది, వాళ్ళకి కూడా మనలాగే టచ్ అనిపిస్తుంది. అండర్స్టాండింగ్ రాది, ప్లస్ మైనస్ రా, వాళ్ళు లేకపోతే మనం లేనట్టే, మనం లేకపోతే వాళ్ళు లేరురా, అది తెలుసుకోవాలి మనం. ఇక్కడ నుండి ఫ్రెండ్లీగా ఉంటారుగా, ఈ గోకరగా, ఇలా రుద్రగా, ఇలా టచ్ చేయరుగా, ఇలా కొడతా అలా టచ్ చేస్తే ఫ్రెండ్లీ. థాంక్ యూ సార్, థాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కాపీ ఇప్పిస్తే మీ థ్యాంక్స్ మీకు ఇచ్చేస్తా. ఏమండి మీ కోపం ఎక్కువ? ఏమండి, ఎవడబడ్డా నా దగ్గరికి వస్తారు, నా ముఖం చూస్తారు, మీ కోపం ఎక్కువ అని అడుగుతారు, మీకు మెంట్లా అని అడుగుతారు. ఏమండి, నేను హీరో మహేష్ బాబు లాగా స్మార్ట్ గా లేకపోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ లాగా టైగర్ ఫేస్ నాకు లేకపోవచ్చు, రామ్ చరణ్ తేజ లాగా స్మైలింగ్ ఫేస్ నాకు లేకపోవచ్చు, సేమ్ టైం బ్యాడ్ గా మాత్రం ఉన్నాను కదండి. నేనెంత బాగుంటానో నాకు తెలుసు, నేను గొప్ప అందగాడిని కాదు, సేమ్ టైం చెత్తగాడిని కాదు, బట్ కోపం ఎందుకు వస్తుంటే ఆడవాళ్ళని ఎవరైనా ఏమైనంటే కోపం వస్తుంది, ఒకసారి ఇంకో విధంగా కూడా కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని మోసం చేస్తుంది, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది, దానికి చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చింది, అందుకని చంద్రబాబు నాయుడు గారు అందరు ఎమ్మెల్యేలతో కలిసి బాబ్రీ ప్రాజెక్ట్ చూద్దామని చెప్పేసి మహారాష్ట్ర బోర్డర్ దాకా వెళ్లారు.
బట్ వాళ్ళు ఏం చేశారు, రండి రండి అని లోపలికి పిలిచి టక్కున అరెస్ట్ చేసి పారేశారు. అన్యాయంగా బొక్కలో పెట్టారు, దారుణంగా కొట్టారు. అందుకని రాష్ట్రం మొత్తానికి కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది. నీ కోపం వచ్చిందా? నీ కోపం వచ్చిందా? ఇది అంటే కోపాలు చాలా కారణాలు ఉంటాయి. ఆర్ యూ ఇన్ లవ్? మీరు ప్రేమలో ఉన్నారా? షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఒక అబ్బాయి వెంట పడుతుంటే చెప్పుతో కొట్టారంటే వేరే అబ్బాయితో లవ్ లో పడి ఉండాలా? ఆ లాజిక్ తో అడిగా. ఆర్ యూ ఇన్ లవ్? ఈ లవ్ లో గివ్లు నా దగ్గర కుదరవు. మమ్మీ డాడీ చూపించిన వాళ్ళలో నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటాను. దట్స్ ఆల్. దట్స్ ఆల్.